త్రివిక్రమ్ ప్రొడక్షన్స్ లో వచ్చినటువంటి ప్రొడక్షన్ నెంబర్ 1 ఈ మూవీకి రాజేష్ గారు డైరెక్టర్ గా అండ్ త్రివిక్రమ్ గారు ప్రొడ్యూసర్ గా అండ్ ఐ కంగ్రాచులేట్ ది కంప్లీట్ టీమ్ ఆల్ ది బెస్ట్ రాజేష్ గారు డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకోవాలని బాగా ఎదగాలని కోరుకుంటున్నాను మాత్రం మూడు పండుగలు అండి ఈరోజు ఒకటి విజయదశమి పండుగ రెండు మా మూవీ ఓపెనింగ్ పండుగ మూడు పౌర్ణిజం డే ఈరోజు మెయిన్ అన్ని కలిసి వస్తున్నాయనే ఈరోజు సార్ చాలా యాంగ్జైటీతో ఈరోజు ప్రాసెస్ స్టార్ట్ చేశారు సార్కి నాకు పరిచయం కూడా ఒక పవన్ కళ్యాణ్ ఫంక్షన్లోనే జరిగిందండి నెక్స్ట్ సార్ ఇట్లా మూవీ ప్లాన్ చేస్తాను సార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాను సో అండ్ సో అంటే నాకు ఇంట్రెస్ట్ అమ్మా నేను ఎంకరేజ్ చేస్తాను కొత్త వాళ్ళందరినీ ఒకసారి వచ్చి లైన్ చెప్పండి వెళ్ళి ఫస్ట్ ఒక చిన్న లైన్ చెప్పాను లైన్ నాకు చాలా బాగుంది నువ్వు డెవలప్ చేసుకుని వచ్చి ఒకసారి మాట్లాడండి అనగానే నెక్స్ట్ లైన్ డెవలప్ చేసి ఒక డైలాగ్ వర్షన్ తీసుకుని వెళ్ళానమాట సార్ మొత్తం కూడా లేదండి 3 సీన్స్ తిన్నారు విత్ డైలాగ్ వర్షన్ ఇని ఎమ్మనే రాజేష్ కంగ్రాస్ వీ విల్ డూ ఇట్ అని చెప్పి స్టార్ట్ చేశారు విత్ ఇన్ 1 లో ప్రాసెస్ మొత్తం స్టార్ట్ అయిందండి ఈ మూవీ స్టోరీ అంటే మొత్తం అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ అండి లవ్ స్టోరీ విత్ ఫ్యామిలీకి రిలేటెడ్ కూడా ఉంటుంది అంటే ఇప్పుడున్న జనరేషన్కి చిన్న మెసేజ్ టైప్ ఇస్తున్నాము అండ్ ఇంకా ఆ పాప డ్యాన్స్ బాగా చేస్తుందండి చిన్నప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ చేస్తుంది మోక్ష ఈరోజు పౌర్ణిజం డే కూడా అది కూడా శుభాకాంక్షలు మీ అందరికీ నేను ప్రొఫెషన్లో డాక్టర్గా ఉన్నా కానీ నాకు మూవీస్ అంటే ప్యాషన్ రాజేష్ని పవన్ కళ్యాణ్ ఫంక్షన్లో కలిసినప్పుడు డిస్కస్ చేశాము మూవీస్ ఆయన ఒక స్టోరీ లైన్ చెప్పాడు రాజేష్లో ఒక స్పార్క్ కనబడ్డది బాగా ఎంకరేజ్ చేయొచ్చు అని ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ లవ్ స్టోరీ ఉంటే బాగుంటుంది యూత్కి మంచి మెసేజ్ వచ్చేటట్టు ప్లాన్ చేశాము థ్యాంక్ యూ అండి మీ బ్లెస్సింగ్స్ విడిపోయి వేరే వాళ్ళని చేసుకోవడము ఇదంతా సహజము లేకుంటే కొందరు నిరుత్సాహపడి ఆత్మహత్య కూడా చేసుకుంటారు అలాగే కాకుండా ఈ మూవీలో మేము చూపించే మెసేజ్ ఏంటంటే వాళ్ళు పేరెంట్స్ని కూడా కన్విన్స్ చేసి అంటే మొత్తం సమాజాన్ని ఒప్పించి మళ్ళీ ఒక్కసారి లవ్ చేస్తే వాళ్ళతోనే జీవితం అంతా గడపాలనే వాళ్ళ డిటర్మినేషన్ ఈ మూవీలో కనబడుతుందండి.